అందరికీ నమస్కారం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి అనేకమైన సేవా కార్యక్రమాలు రాజమహేంద్రవరం ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజున ఏదైతే ప్రతిబుండి ఆర్థికపరమైన సమస్యలతో ఉంటున్న కొంతమంది విద్యార్థులను ఎంచుకొని వారికి ఈ రోజున ట్రస్ట్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా బాగా చదువుకోవాలని, అభివృద్ధి చెందాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే రాజమహేంద్రవరంలోని ధనికులు అనేక మంది ఉన్నారు, వారందరూ కూడా ముందుకొచ్చి మీ వంతు బాధ్యతగా ఎంతో కొంతమంది పిల్లలు చదివించగలిగితే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తాయి. కానీ ప్రభుత్వం ఒక్కటే ఈ సమస్యలన్నీ తీర్చగలదు అనేది నేను ఆశించట్లేదు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల ఒక సహకారం కూడా ఉన్నట్లయితే మనం ఏదైతే నిరుద్యోగం కానీ లేకపోతే విద్యను అందించలేని పరిస్థితులు ఏదైతే కనబడతా ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక కార్యక్రమంలో అందరూ కూడా భాగ్యస్వాములు అవ్వాలని ఆశిస్తూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో కూడా ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం. ముందుగా విద్యకి ప్రాధాన్యత ఇచ్చాం. అయిన తర్వాత నిన్ననే ఈశాని పాప ఇండియన్ టీంలో సెలెక్ట్ అయింది బ్యాడ్మింటన్. ఆ పాపకు కూడా దగ్గరలోనే ట్రస్ట్ నుంచి స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తూ ఆ పాపకు కూడా ఆదరిస్తాం. అలాగే దగ్గరలో ఇంకొక 2 మంత్స్లో మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఈ సీజన్ ఏదైతే వర్షాకాలం అయిన తర్వాత మెడికల్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. గతంలో ఏదైతే మేము మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం, ప్రతి 45 డేస్కి ఒక క్యాంప్ పెట్టేవాళ్ళం. ఆ క్యాంప్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ప్రజలకి వైద్యం కానీ విద్య కానీ మా వంతుగా అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఈ ట్రస్ట్ ఏదైతే మేము మా సొంత డబ్బులతోటే ఇస్తూ ఉన్నాం కానీ ఇతరితర ఎవరి దగ్గర నుంచి ఈ ట్రస్ట్కి డొనేషన్స్ తీసుకోవడం కానీ లేకపోతే మాకు ఇతరితర ఆదాయాలు కూడా లేవు. కష్టపడి సంపాదించిన వ్యాపారాల నుంచి దీనికి మళ్ళించి సర్టెన్ పర్సంటేజ్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఏదైతే ఉందో దాన్ని మళ్ళించి దాని నుంచే పిల్లల్ని చదివిస్తున్నాం లేకపోతే ఇతరితర కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఈ ట్రస్ట్ ఎవరి దగ్గర నుంచో డొనేషన్స్ తీసుకోవడం లేకపోతే వేరే ఇతర కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాలతోటి ఈ కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమం ఎప్పుడు ట్రస్ట్ భవన చాట ఫస్ట్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయబోదని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. చూడండి సార్, రెడీ సార్, రెడీ. ఓకే సార్.